శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు జరిగాయి మేము ఫిబ్రవరి పన్నెండున అక్కడికి వెళ్ళాము ఇది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఉంది నలభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి కోట్ల రూపాయలతో వెయ్యి సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా పంచలోహాలతో అనగా బంగారం వెండి రాగి ఇత్తడి టైటానియంలతో రెండు వందల పదహారు అడుగుల ఎత్తు పద్దెనిమిది వందల కేజీల బరువు ఉండే రామానుజాచార్యుల విగ్రహాన్ని రెండు వేల ఏడు వందల మంది శిల్పులు తయారు చేయట జరిగింది ఆ విగ్రహానికి చుట్టూర శంకుచక్రాలు ఏనుగు ఆకృతులను అమర్చారు కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తైన విగ్రహాలలో ఇది రెండవది థాయిలాండ్లో ఉన్న బుద్ధ విగ్రహం మొదటి స్థానంలో ఉంది ఈ పంచలోహ విగ్రహం కింద బాగాన నూట ఇరవై కేజీల బంగారు రామానుజాచార్యుల విగ్రహం అనేది ఉంది దగదగ మెరిసిపోతూ చూపరులకు కొనువిందును కలిగిస్తుంది దీని చుట్టూరా నూట ఎనిమిది దివ్య దేశాల దర్శనం అనగా నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు గుడులు ఇక్కడ ఉన్నాయి ఆ నూట ఎనిమిది దివ్యక్షేత్రాల దర్శనంతో మేను పులకిస్తుంది జన్మ చరితార్థమవుతుంది భారతదేశంలో ఉండే శ్రీవైష్ణవ క్షేత్రాలు అన్నీ ఇక్కడ ప్రతిష్ఠించారు అక్కడ ఉన్నంతసేపు అంటే ఇదేనేమో అన్న అనుభూతి అద్భుతమైన శిల్ప సౌందర్యం కనులు మరల్చుటకు వీలు లేకుండా మనల్ని కట్టిపడేస్తాయి ఇంతటి గొప్ప సంకల్పం చేసి మనకు అందించిన శ్రీ చిన్నజీర వారికి శతాభివందనాలు